విజయనగరం జిల్లా శృంగవరపుకోట కొలపర్తి మల్టీ స్పెషాలిటీ ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్ నిర్లక్ష్యంతో ప్రమాదంలో పసిగందు. డెలివరీ సమయంలో సిజేరియన్ చేస్తూ బిడ్డని సైతం గాయపరిచిన డాక్టర్ బిడ్డకు గాయం కావడంతో బిడ్డ ప్రేగులు బయటకు వచ్చిన వైనం. ఈ నెల 23వ తేదీన జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. హుటాహుటిన విశాఖ మెడికవర్ ఆసుపత్రికి తరలింపు. బాధితులకు న్యాయం చేయాలని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ ఆసుపత్రి ముందు బైఠాయించిన బాధితుల బంధువులు. ఆవిడ చెప్పలేనప్పుడు ఇప్పుడు 9 రోజులు అయింది ఆ పిల్లల్ని వైజాగ్ లొగ్గిస్తే నత్తలు నత్తలు కడతాను అక్కడ అప్పులు చేసేసి అప్పుడు ఎలాగుంది పిల్లల పరిస్థితి ఎలాగుంది బాగుందా ఏటనే డాక్టర్లు డాక్టర్లు డీలింగ్లు ఉంటే మాట్లాడుకోవాలి కదా చెప్పాలి కదా అమ్మాట ఆయన అది కూడా చెప్పలేదు ఇప్పుడు రోజునండి అది ఏ డేట్ పడ్డ చూడండి బుధవారం తీసుకొచ్చారు బుధవారం తీసుకొచ్చారు బుధవారం అంటే ఏ రోజు పడుతుంది డేట్ బుధవారం తీసుకొస్తే ఏ రోజు ఆపరేషన్ చేశారు ఆ రోజే చేశారు ఉదయం తీసుకొచ్చారు అంటే 23 బుధవారం 23 పడింది అవును 23 పొలిటికల్ గట్టి బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పంటుంది తనకి ఆల్రెడీ ఇప్పుడు ఏదో వైసీపీలో తను మొన్న ఏదో జాయిన్ అయ్యిందంట వైసీపీ పార్టీ నుంచి కూడా తనకు ఏదో గట్టి సపోర్ట్ ఉంది నన్ను ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అని చెప్పంటుంది ఇప్పుడు పైగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము నిన్న కంప్లైంట్ పెట్టాం పైగా పోలీస్ వాళ్ళు మాకు రక్షణ కల్పించాల్సింది పోయి ఆమెకు అది చేసేది ఉంటే అదేంది ఇంకా నరంతో నరం మీద చేస్తే అతను కాలు చేతులు పడిపోయాయి ఇంకో వేరే వాళ్ళకు ప్రెగ్నెన్సీ సర్జరీకి వస్తే తను తనది మొత్తం పిల్లలు పుట్టకుండానే ఆపరేషన్ చేసేసి తను మొత్తం ఇక్కడ హాస్పిటల్ పెట్టి చాలామందిని పిల్లలు అమాయకుల జీవితాలతో ఆడుకుంటుంది సాయంత్రం అవ్వగానే హాస్పిటల్లో వ్యాపాకులతో మొత్తం పొగేసేస్తుంది తను మొత్తం ఏంటంటే మెంటల్గా తను కరెక్ట్ లేదు అందరు ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటుంది తను హాస్పిటల్లో పొగేస్తుంది పేషెంట్లకు ఏంటంటే బాత్రూమ్ లోపల ఉంటే లోపల బాత్రూమ్ లాకేసుకుంటుంది బయటికి వెళ్ళి వాష్రూమ్ వెళ్ళేసి రావాలని అంటుంది ఆపరేషన్ అయిన వాళ్ళు చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు బిగ్గి కొంచెం కడుపులో ఇమ్మనేది తక్కువ ఉంది దానివల్ల ఆపరేషన్ చేయాలని చెప్పన్నది సరే సరే చేయండి అని చెప్పన్నాము చేసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి 6 నుంచి 9 గంటల వరకు అసలు మాకు ఏ విషయం చెప్పలేదు మేము అడగంగా అడగంగా ఏ విషయం చెప్పకపోతే మళ్ళీ మేము అడిగిన తర్వాత 20 నిమిషాలకు వచ్చేసి రిపోర్ట్స్ అవి తీసుకొని లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మాకు లోపల మమ్మల్ని లోపలికి పిలిచి చూసి లోపలికి వెళ్ళి చూడగానే బాబుకు పేగులు అన్నీ బయటకు వచ్చారు అదేంది ఇలా జరిగింది అని అంటే ఏమో తెలియదు ఇట్లా వచ్చేసినాయి అదేంది మేడం స్కానింగ్ అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయన్నారు కదా మీరు ఏ ప్రాబ్లం లేదన్నారు కదా
ఈ ప్రాబ్లం లేదని చెప్పి మరి మీరు ఎట్లా అయింది అని అంటే లేదు లేదు ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పి అన్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఇక్కడ నుంచి మెడికవర్ హాస్పిటల్కి వైజాగ్కి షిఫ్ట్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు సర్జరీ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సగం పేగుల లోపల సగం పేగులు బయటే ఉన్నాయి. మళ్ళీ పది రోజులు పోయిన తర్వాత చేస్తామని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మరి ఏమైంది మేడం, ఇట్లా బేబీ పరిస్థితి బాగాలేదు, డాక్టర్ని అడిగితే నేను నైట్ బాగాలేదు, కొంచెం సివియర్గా ఉంది.